డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ సెషన్ అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ ముందు వరకు ఉన్న సెషన్ వరకు జరిగింది అదే అందులో డౌట్ లేదు సో మీరు వెనక్కి వెళ్ళి చూసినా కూడా నేను కూడా డౌన్ ట్రెండ్ అనేది చెప్పడం అనేది జరిగింది సో డౌన్ ట్రెండ్లు ఏంటంటే అప్ ట్రెండ్గా మారుతాయి కదా సో అంటే అప్ అంత కంటిన్యూషన్ అనేది సో డౌన్ ట్రెండ్లో ఉండవు ఎందుకంటే అప్ ట్రెండ్ యొక్క కంటిన్యూషన్ బాగుంటుంది కానీ డౌన్ ట్రెండ్ ఏంటంటే సడన్గా టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి అదే ఈరోజు చూడండి సో ఓవరాల్గా ఈరోజు వచ్చిన స్ట్రెందీ బయింగ్తో బల్లు కొంత తలనరికిందా స్టాక్ మార్కెట్ బుల్ అని చెప్పి చెప్పచ్చు అలాగే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన అప్డేట్ చూద్దాం సో గతంలో స్టడీ చేశాను డిహెచ్పి ఇండియా ఏషియన్ గ్రానిటో మనం స్టడీ చేసుకున్నాము సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ సో మరలా పీపుల్ అడుగుతున్నారు టెన్షన్ పడుతున్నారు సో డిహెచ్పి ఇండియా ఏషియన్ గ్రానెటో గురించి వివరంగా చూద్దాం ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా సో మనకి ఆఫ్టర్నూన్ హెవీ బయింగ్ అనేది వచ్చింది అవి ఎలా ఉన్నాయి సో రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క చార్ట్ ఏంటి అలాగే ఐటీ ప్యాక్లో ఉన్న ర్యాలీస్తో ఈరోజు స్టాక్ మార్కెట్ దుమ్ములైపోయిందా అని చెప్పి చెప్పచ్చు సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ని కూడా చూసి ఈ వీకెండ్ వీడియోని క్లోజ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం సో అట్లాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను ఒక త్రీ ఫోర్ వీడియోస్ కనుక చూస్తే సో మీరే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్లే క్లిక్ చేయడం మర్చిపోవద్దు చూడండి మనం ముందుగా నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాము సో రీసెంట్గా డౌన్ ట్రెండే సో రికవర్ అవుతుంది అనుకున్నప్పుడు సో హెండన్బర్గ్ వాళ్ళు స్టాంప్ వేశారు అంటే కామెంట్ చేశారు సో ఆ డే రియాక్ట్ అవ్వపోయినా కూడా సో మీరు సెల్లింగ్ జరుగుతుంది ఫర్దర్గా కూడా అని చెప్పి చెప్పాను ఆ నెక్స్ట్ డేస్లో మీరు సెల్లింగ్ అనేది చూశారు అర్థమవుతుందా సో అయితే లాస్ట్ సెషన్ అంటే ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్కి ముందు ఆగస్టు ఫోర్టీన్త్ వరకు జరిగిందా ఏంటంటే డౌన్కి వెళ్ళాలనే ఇంటెన్షన్ అనేది ఉంది సో అలాగే ఎర్లీ మార్నింగ్ గ్లోబల్ క్యూస్ హయర్ లెవెల్లో ఓపెన్ అయ్యాయి సో గ్లోబల్ క్యూస్ హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతాయా డిప్గా ఓపెన్ అవుతాయా అది ఎవరు ఇమాజిన్ చేయలేరు అంతే కదా గ్లోబల్ క్యూస్ని బట్టి మనకి ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ప గ్యాప్ డౌన్ అవుతుంది సో అది మనం ఇమాజిన్ చేయలేం కానీ ఏంటంటే గ్యాప్ అప్ అయినా ఈవెన్ ఫ్యాక్ట్ ఓపెనింగ్ అయిన ఏరియాలోనే క్లోజ్ అయినా కూడా ఈ డౌన్ సైడ్ వ్యూనే నేను కంటిన్యూ చేసావండి సో అయితే ఏంటంటే ఇనీషియల్ మూమెంట్స్లో హెవీగా సెల్ ఆఫ్ వచ్చి ఓలటాలిటీ వచ్చింది చూశారు కదా ఈరోజు ఇంట్రాడేలో అలాగే ఏంటంటే మనం ఆఫ్టర్నూన్ సెషన్ ఎస్పెషల్లీ ఏంటంటే ట్వెల్వ్ థర్టీ వన్ దగ్గర నుంచి ఏంటంటే స్లో స్లోగా బయ్యంగ్ అనేది వచ్చింది సరే రీసెంట్గా మనకి హెవీ వోల్టాలిటీ ఉందని కాస్త వెయిట్ చేసి వ్యూ తీసుకుందామని వెయిట్ చేశాను సో అయితే సో ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ కూడా మనకి హార్డ్ హిట్టింగ్ అనేది అప్సైడ్ కనిపించడంతో నేను రీసెంట్గా స్టడీ చేసిన లెర్నింగ్ వ్యూని క్లోజ్ చేసుకున్నాను సో అది మీకు కూడా అప్డేట్ ఇచ్చాను అది జరిగింది చూడండి సో ఈ గ్రీన్ క్యాండిల్ తప్ప ఈ రిమైనింగ్ థింగ్స్ ఎక్కడ క్యాండిల్స్లో ఎక్కడ కూడా ఏంటంటే ఆ స్ట్రెందీ బయ్యింగ్ పైకి వెళ్దామని ఇంటెన్షన్ నాకైతే కనిపించలే సో ఇది టర్నింగ్ అర్థమవుతుందా ఇది తప్పదు లేదు మాకు ఫ్రైడేనే అర్థమైంది అంటే ఫ్రైడే కాదు వెనస్డేనే అర్థమైంది టూస్డేనే అర్థమైంది మండేనే అర్థమైంది అనుకుంటే సో మీకు మీరేంటంటే మీకు తగ్గట్టుగా మీరు వ్యూ తీసుకొని ఉండాలన్నమాట ఎందుకనంటే సో ఈ ఫ్రెష్ బయ్యింగ్ అనేది చూడకుండా ఏంటంటే చెప్పలేము సో అప్ ట్రెండ్ లాగా కాదు డౌన్ ట్రెండ్ ఏంటంటే సో పడుతున్నట్లే ఏంటంటే మధ్యలో ఏంటంటే సో సడన్గా ఏంటంటే రివర్స్ అయ్యి దారి మళ్ళీ చేసుకుంటుంది డౌన్ ట్రెండ్ అలా ఉంటుంది కానీ ఏంటంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వదు సో అప్ ట్రెండ్ అట్లా కాదు ఒక పద్ధతి ఒక విధానంతో వెళ్తుంది అందుకనే డౌన్ ట్రెండ్ డేంజరే అర్థం అవుతుందా కానీ సో అనుకున్నట్లు కిందకి వెళ్తే కనుక వేగం అనేది చాలా ఎక్కువ ఉంటుంది చాలా స్పీడీ ఉంటుంది మనకి అద్భుతమైన ఫ్రూట్స్ని కూడా డౌన్ ట్రెండ్ ఇస్తుంది అర్థమవుతుందా సరే నా వ్యూ అనేది నిన్నటి దాకా కూడా డౌన్ అనే ఉంది నిన్నటి వీడియోలో కూడా సో మన నిన్నటి వీడియోలో కూడా మొన్నటి క్యాండ్లు బేస్ చేసుకొని చెప్పడం అనేది జరిగింది సో అయితే ఈరోజు ట్వల్ ఆ టైం నుంచి ఏంటంటే ఫ్రెష్ బయింగ్ అనేది వచ్చింది మీరు నిఫ్టీ చార్టే కాదు ఈవెన్ ఈ ఐసిఐసి బ్యాంక్ చార్ట్ చూసినా కూడా ఈరోజు ఉన్న స్ట్రెందీ క్యాండిల్ రీసెంట్ డేస్లో లేదు సరే ఓవరాల్గా సో మీరు వీడియో ప్రకారం మనం మనం చూస్తే కనుక మన చేసు నిన్న చేసుకున్న వీడియో ప్రకారం కూడా నా వ్యూ అనేది సో వర్కౌట్ అవ్వలేదు సో అలాగే చాలామంది కామెంట్ చేస్తున్నారు పిఈ తీసుకున్నాము సిఈ తీసుకున్నామని చూడండి సార్ మన ఛానల్ అనేది ఆప్షన్ ట్రేడింగ్కి వ్యతిరేకం సో ఆప్షన్ ట్రేడింగ్ వద్దని చాలాసార్లు చెప్పాను కాల్ తీసుకుంటే కాటికే పుట్ తీసుకుంటే పుట్టిన దగ్గరికి పోతాం అని చెప్పి చెప్పాను ఫ్యూచర్స్ అనేవి డేంజరస్ కాకపోతే కాల్ ఆప్షను పుట్ ఆప్షను వీటంతా కాదు ఎందుకనంటే మనం మరి మార్జిన్ మనీ సప్లై చేస్తాము అట్లాగేంటంటే మనకి కిందకో పైకు ఎన్నో పాయింట్స్ మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది కానీ ఆప్షన్స్ అట్లా కాదు వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అలా ఉంటుంది అలాగేంటంటే ప్రీమియం టైం టికే వల్ల కూడా నష్టం అనమాట టైంని కూడా జడ్జ్ చేసి ఈ టైం కల్లా ఇక్కడికి వెళ్ళాలని ఆదేశించడం అనేది స్టాక్ మార్కెట్లో చాలా చాలా టఫ్ థింగ్ అది సాధ్యం కాదు అది మీరు ఆప్షన్ ట్రేడింగ్ గురించి రాకేష్ ఉందన్ వాళ్ళ గారు ఏం చెప్పారో చూడండి వారుణ్ బోఫెట్ గారు ఏం చెప్పారో చూడండి ఓల్డ్లో మనకి ట్రేడింగ్లో సక్సెస్ అయిన వాళ్ళు సో ఏదన్నా మనకి చేస్తే ఏంటంటే ఈక్విటీ మార్కెట్ స్వింగు అలాగే ఏంటంటే ఫ్యూచర్స్ చేస్తే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వరకే చేస్తారు హార్డ్లీ ఏంటంటే నిఫ్టీ అంటే ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే వరల్డ్ అంటే వాళ్ళ కంట్రీలో ఇండెక్స్లు చేస్తారు కానీ ఇండివిజువల్గా స్టాక్స్ జోలికి వెళ్ళినా ఫ్యూచర్స్ లేదా ఓవరాల్గా ఆప్షన్స్ మీరు ఇండెక్స్ ఆప్షన్స్కి వెళ్ళినా చాలా ఇబ్బంది పడతారు నేను గతంలో చెప్పాను సో ఎవ్రీ త్రీ మంత్స్ కొత్త వాళ్ళు వస్తుంటారని చెప్పి మరొకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను లేదు మేము ఆప్షన్స్ చేసుకుంటున్నాం అంటే మీ ఇష్టం అనమాట మీ వ్యక్తిగతం అలాగే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో సక్సెస్ అయ్యి ఈక్విటీ స్వింగ్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే డెరివేటివ్స్లో చాలా హ్యూజ్ మనీ ఉన్న వాళ్ళు మాత్రమే మనీ మేనేజ్మెంట్ చూసుకుంటా సక్సెస్ అవుతాము అనుకొని కాస్త నాలెడ్జి ఇంప్రూవ్ అయ్యి కాస్త మార్కెట్ మీద అంచనా ఉన్నవాళ్ళు ఆ కష్ట నష్టం తెలిసిన వాళ్ళు రావాలి ఫ్యూచర్స్లోకి అది ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి అంతేగాని రిమైనింగ్ థింగ్ కాదు సో చూడండి సార్ ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోకుండా నేను సిఈపిఈ అంటే మాత్రం మీకు జరిగిందే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్తాను సో నా వ్యూ పోయింది అని నన్ను సో పోవడానికి కారణం ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయ్యింది కానీ అప్పటి వ్యూకి నేనైతే కనుక కరెక్ట్గానే ఆలోచించాను మీకు ఎవరైనా కానీ ఫ్రైడే కానీ అదే ఫ్రైడే అంటే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ముందు వెన్స్డే కానీ ట్యూస్డే కానీ ఇంకెవరన్నా మార్కెట్ పైకి వెళ్తుంది అది సో అప్సైడ్ వ్యూ ఇక్కడ దాకా అని చెప్పి ఎవరన్నా చెప్పుండి మీకు ముందుగానే చెప్పుంటే సో అది ఓకే వాళ్ళనే ఫాలో అవ్వమని చెప్పి చెప్తానమాట ఎందుకంటే తప్పైనా రైట్ అయినా హిట్ అయినా ఫట్ అయినా నా వ్యూ అనేది లైవ్లో టెలిగ్రామ్స్ ద్వారా కానీ వీడియోలో లైవ్ వీడియోస్ రికార్డ్ చేసి కానీ నేను పోస్ట్ చేశాను ఏదన్నా ఉంటే లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చేశాను అర్థమవుతుందా సో అలా కాకుండా డైలీ ఈవినింగ్ ఫోర్ థర్టీ తర్వాత లేదా త్రీ థర్టీ తర్వాత మీరు ఏ టైంలో వీడియో చేసినా జరిగిపోయింది ఎక్స్ప్లనేషన్ చేయడం అనేది ఈజీ దానివల్ల ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తారు వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి నాకు విషయం తెలుసు కానీ అది మనకి ఏ విధంగా బెనిఫిట్ అవ్వదు సో ఓవరాల్గా మన వ్యూస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ రేట్ అయినా కరెక్టే కొన్ని కొన్ని సీజన్లో మార్కెట్ వోల్టాలిటీ ఉన్నప్పుడు సెవెంటీ పర్సెంటేజ్ కూడా మన యూస్ రైట్ అయ్యేదానికి ఆస్కారం ఉండదు అర్థమవుతుందా సో రీసెంట్గా థింగ్స్ సో అలా జరిగినాయి అనమాట అదనమాట మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు ఇప్పుడు జరిగింది చెప్తున్నాను కదా సో మీకు ఏదైనా అదర్ ఆప్షన్ ఉంది లైవ్లో ఇలా చెప్పగలుగుతున్నారు మార్కెట్ అయిపోయిన తర్వాత కాదు మార్కెట్ లైవ్లో మీకు సపోర్టింగ్ ఉంది సో మీకు అర్థం అవుతుంది అనుకుంటే కనుక యూ కెన్ ఫాలో అదైతే నేను చెప్పగలుగుతాను అదనమాట చూడండి సార్ ఓవరాల్గా ఈరోజు బయింగ్ అనేది మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు ఈ హైయర్ లెవెల్ హిట్టింగ్ సో మరి ఫర్దర్గా థింగ్స్ అప్ట్రెండ్ మారింది అంటే మళ్ళీ గబాన్లో మీరు సిఈ సీఈ జోలికి వెళ్తారు కానీ ఏంటంటే వోల్టాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది సో మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ఒక్కసారి నేను సో బయాడ్రస్ ఎక్కడ ఉన్నాయి అనేది నేను చూపిస్తాను ఆల్రెడీ ఈ లోయల్ లెవెల్ బయాడ్రస్ చెప్పాను కదా సో ఈ రోజు గ్యాప్ అప్ అయింది కాబట్టి బయాడ్రస్ ఎక్కడ ఉన్నాయి సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూపిస్తాను చూడండి సో ఆల్రెడీ ఇవేమో ఎగ్జిస్టింగ్ బయాడర్స్ ఉన్నాయి కదా సో అలాగే రోజు గ్యాప్ అప్ అయింది అని అంటే సో మరి బయాడస్ ఎక్కడ ఉన్నట్టు గ్యాప్ అప్ అయింది సో మనకి ఈరోజు అంటే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ క్లోజింగ్ దగ్గరికి రాలేదు సో అంటే ఇవన్నీ కూడా బయోడ్రస్ కదా సరే చూడండి ఇవన్నీ కూడా అంటే ఈరోజు క్యాండిల్ క్యాండిల్ టేల్ టేల్ దగ్గర నుంచి ఈ ఏరియా అంతా కూడా బయో ఆడ్రస్సే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు సో ఆల్రెడీ ఏంటంటే ఈ లోయర్ లెవెల్లో కూడా ఏంటంటే బయో ఆడ్రస్సే ఉన్నాయి సో అట్లాగే మరి సెల్ ఆడ్రస్ ఎక్కడ ఉన్నాయి అని అంటే అంతే కదా వాళ్ళ గ్యాప్ అప్ అయ్యింది అని అంటే గ్లోబల్ క్యూస్లో ప్రీ మార్కెట్లో ఆర్డర్స్ ఉన్నాయి సో కానీ డిప్ ఇక్కడ దాకా వచ్చింది అని అంటే సో ఈ టేల్ దాకా ఉన్న ఆర్డర్స్ క్లియర్ అయినాయి సో క్లియర్ అవనాయి పెండింగ్ ఉన్నాయి ఇది సో ఇది సో అట్లాగే సో గతంలో ఈ రెడ్ క్యాండ్లు ఈ గ్యాప్ డౌన్ సో ఈ గ్యాప్ డౌన్ ఉంది సో ఈ రెడ్ క్యాండ్లు ఉంది అంటే ఇవన్నీ కూడా సెల్ ఆర్డర్స్ అని మనం గతంలో చెప్పుకున్నాము అవునా సో దాని తర్వాత మార్కెట్ ఆ సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేసుకుంటూ వచ్చింది సో ఈ రోజు చూడండి ఇలా క్లియర్ చేసుకుంటూ వచ్చిందా సో ఈ రోజు క్యాండిల్ ప్రకారం అయితే కనుక సెల్ అడ్రస్ ఇక్కడ ఉన్నాయి చూడండి సార్ ఇలా ఉన్నాయి మరి ఓవరాల్గా బయడ్రస్ ఎక్కడ ఉన్నాయి సెల్ అడ్రస్ ఎక్కడ ఉన్నాయి సో సెల్ అడ్రస్ ఎక్కడ ఉన్నాయి కానీ మార్కెట్ యొక్క కరెంట్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే పైకి వెళ్ళాలని ఎందుకంటే ఈ స్ట్రెంతి క్యాండిల్ బుల్ క్యాండిల్ సో బుల్ క్యాండిల్ మళ్ళీ ఆయన అటు సెల్ జోన్లో పడి సెల్ సెల్ జోన్లో హార్డ్ హీటింగ్ ఉంది కాబట్టి పైకి వెళ్ళాలని ఇంటెన్షన్ ఉంది సో కాబట్టి ఏం చేయాలి అని అంటే బై అండ్ డిప్స్ కాబట్టి ఏదైనా డిప్ కోసం వెయిట్ చేద్దాం ఎందుకంటే మీరు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో మళ్ళీ హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి సో ఇనీషియల్ మూమెంట్స్లో డిప్ కొట్టడం అనేది సహజం ఒకవేళ గ్లోబల్ క్యూస్ బాగుంటాయి కాబట్టి ఇక్కడ సెల్ ఆడసే ఉన్నాయి పైన సెల్ ఆడసే ఉన్నాయి కాబట్టి ఏంటంటే సో టెంపరీ డిప్స్ వస్తాయి కాబట్టి ఏంటంటే సో మనకి ఈ పర్లర్ ఏరియా ఈ గ్రీన్ కలర్ మార్క్ చేశాను కదా ఆ పర్ట్లర్ ఏరియాలో మనం ఏదైనా ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూడొచ్చు అని చెప్పి చెప్తాను అది సో లాజిక్ అది నేను చెప్తున్న థింగ్స్ క్లియర్ అది ట్రెడిషనల్ లాజిక్స్ లాగా సపోర్ట్ రిస్టెన్స్ మూవింగ్ అవర్ నేను అవి ఫాలో అవును మీకు తెలుసు ఆల్రెడీ ఇనీషియల్ డేస్లో నేను అన్ని చూసే వచ్చాను సో ఇవి థింగ్స్ ఎట్లా ఉన్నాయి మీకు ఇలా పందాలో నచ్చితే ఏంటంటే ఫాలో అవచ్చు లేదంటే మీకు అదర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనయే కాదు పెద్ద పెద్ద ఛానల్స్ చాలా ఉన్నాయి కదా ఇంగ్లీషు హిందీ అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయి అనమాట కాబట్టి ఏదైనా ఉంది థింగ్ ఉంటే నేనైతే లైవ్లో చెప్తాను వ్యూ పోవటానికి చెప్పాను కదా ఫ్రెష్ బయింగ్ అనేది వచ్చింది మనం టర్నింగ్ మనం ఏం చేయలేము అది అర్థం అప్పుడు ఉన్న మూమెంట్ ప్రకారం వ్యూ చెప్పడం అనేది జరిగిందనమాట లేదు మీ అస్తమానం మారుస్తున్నారని మీకు అనిపించ ఉండొచ్చు రీసెంట్ వీడియోస్ వల్ల సో మీ ఇష్టం అది అర్థమవుతుంది అంటే ఫాలో అవ్వ రూల్ ఏముందా లేదు నాకు ఏమైనా పే చేస్తున్నారా లేదు కదా చూడండి సార్ ఐసిఐసి బ్యాంక్ చాటు సో ఐసిఐసి బ్యాంక్ చూస్తే కనుక రీసెంట్గా కూడా డౌన్ ట్రెండ్ సో ఇలాగే మనం డౌన్ ట్రెండ్లోనే చూసాము అయితే ఏంటంటే ఇవాళ పట్ల స్ట్రెంది క్యాండిల్ ఏంటంటే ఆ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది చూడండి రీసెంట్ డౌన్ ట్రెండ్ లైన్ని డౌన్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది ఒక బేస్ క్యాండిల్ పడి దాని తర్వాత అలా డౌన్ ట్రెండ్ క్యాండిల్తో ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది అని అంటే ఫ్రెష్ డిమాండ్ క్రియేట్ అయింది సో ఈ ఫ్రెష్ డిమాండ్ ఇవాళ క్రియేట్ అవుతుందని ముందు ఊహించడం అనేది కష్టం అది సాధ్యం కాదు అర్థమవుతుందా అప్పుడున్న ట్రెండ్ డౌన్ ఈ క్యాండిల్ డౌన్ ట్రెండ్ అంటే అప్ ట్రెండ్ లైన్ అంటే డౌన్ ట్రెండ్ లైన్ని దాటి పైకి సో కంఫర్టబుల్గా క్లోజ్ అవ్వడం అనేది పైకి వెళ్ళాలని ఇంటెన్షన్ అనేది చూపిస్తుంది అర్థమవుతుందా కానీ డిప్స్ కోసం వెయిట్ చేసి మనం ఏంటంటే వ్యూ అనేది ఐసిఐసి బ్యాంక్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు స్వింగ్ వ్యూ అనేది ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి అండి సార్ డిహెచ్పి ఇండియా సో కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారని చెప్తున్నాను చూడండి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసే అయినా సరే సో మీరు ఎప్పుడైనా సరే రీజనబుల్ వాల్యూషన్స్లో స్టడీ చేసుకున్నప్పుడు ప్రైస్ చూడకూడదు అస్తమానం పీపుల్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఇప్పటి నుంచో త్రీ ఇయర్స్ పోరు చేసిన వాళ్ళు కూడా ఏంటంటే ఎంతసేపటికి ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని ఇంత గెయిన్ ఉంది ఇంత లాస్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉంటారు ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూడండి ఎలా చూడాలో చూపిస్తాను సేల్స్ గ్రోత్ ఉందా చూడండి గ్రోత్ ఉందా లేదా సార్ రీసెంట్గా కంపే రీసెంట్గా ట్వంటీ త్రీతో కంపేర్ చేస్తే ట్వంటీ ఫోర్లో తగ్గాయి సో ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తే ట్వంటీ ఫైవ్లో కూడా సేల్స్ తగ్గాయి అనుకోండి అప్పుడు రివ్యూ చేస్తాను డైరెక్ట్ తీసేయడం కాదు సో రివ్యూ చేస్తాను అసలు ఎందుకు తగ్గాయి ఏంటి కారణం ఏంటి రికవర్ అవుతుందా లేదా అనేది చూస్తాను కానీ రివ్యూ చేయాలంటే ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ స్టడీ చేసుకున్న స్టాక్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక త్రీ ఇయర్స్ పడుతుంది అంతేగాని ఈరోజు ఎంటర్ అయ్యి టెన్ ఒకసారి త్రీ మంత్స్ ఒకసారి క్వార్టర్ రిజల్ట్స్ ఒకసారి రివ్యూ చేయకూడదు చేసుకోండి స్టాక్ని కానీ రివ్యూ చేసి ఒక క్యూ వన్ బాగోపోయినంత మాత్రం క్యూ టూ బాగోపోయిన తర్వాత మీరు విత్ర అయ్యారు అనుకోండి ఆ తర్వాత క్వార్టర్ రిజల్స్ బంబర్ హిట్ అయిపోయింది అనుకోండి స్టాక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సో నేను ఈ స్టాక్ అనే కాదు ఏ స్టాక్ అయినా సరే ఒక్క సింగిల్ క్వార్టర్ను టూ త్రీ క్వార్టర్స్ని బేస్ చేసుకొని డిసిషన్ తీసుకున్నారంటే అసలు మీరు ఏ స్టాక్లో కూడా ఉండలేదు అది తథ్యం అర్థమవుతుందా అది సో అట్లాగేంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగున్నాయి రీసెంట్ ఇయర్ మీకు తగ్గినట్లు కనిపిస్తుంది తగ్గింది నెట్ ప్రాఫిట్ బాగుంది చూడండి ట్వంటీ సిక్స్ అలాగే ఈ రీసెంట్ క్వార్టర్స్లో ఉన్న డిప్పు సో రీసెంట్ క్వార్టర్స్లో ఉన్న డిప్ వల్ల ఏంటంటే మీకు అలా కనిపిస్తుంది కానీ ఏంటంటే ఓవరాల్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్గా ఎఫెక్ట్ లేదు సో ఒక అంటే నెగిటివ్ ఎఫెక్ట్ లేదు ఎప్పుడైనా మనం స్టడీ చేయాలంటే ఇంకొక వన్ ఇయర్ ఆగాలి అర్థమవుతుంది అలా ఆకుండా డెసిషన్ తీసుకుంటారంటే అది మీరు మీ ఇష్టం కాకపోతే కన్జిక్యూటివ్గా టూ క్వార్టర్స్ కానీ త్రీ క్వార్టర్స్ కానీ డిప్ అయినప్పుడు సో చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే వెళ్ళిపోతారు అందువల్ల స్టాక్ డిప్ అవుతుంది ఎస్పెషల్లీ క్వార్టర్ తెలిసి వచ్చిన నెక్స్ట్ మూమెంట్లో స్టాక్ టెన్ ట్వంటీ పర్సెంటేజ్ కరెక్ట్ అయినట్టు కనిపిస్తుంది అదొంత కరెక్ట్ అవుతుంది కదా అందువల్ల అంతేగాని దానికి ఏమీ ప్రాబ్లం లేదు అనేది చెప్తాను అనమాట సో స్టాక్ని స్టడీ చేయాలంటే ఇంకొక వన్ ఇయర్ ఆగాలి దాని తర్వాత కూడా ఏంటంటే ఏంటి కారణం అనేది చూడాలి అలా కాకుండా మీరు అస్తమానం సింగిల్ క్వార్టర్ టూ క్వార్టర్స్కి తీసేస్తే ఇబ్బంది చాలామంది అడుగుతుంటారు ఫార్టీ పర్సెంటేజ్ డిప్ అయింది నేను కొనదాని నుంచి అని చెప్పి స్టాక్స్ అడుగుతుంటారు అనమాట అర్థవతా లాస్లో ఉందని అంటారు చూడండి మనం బై సెల్ చేసి చేసి క్లోజ్ చేస్తే వచ్చేది లాస్ పేపర్ మీద కనిపించేది లాస్ కాదు అలాగే ఇన్వెస్ట్మెంట్ని ఎప్పుడు కూడా ఏంటంటే ఆ కంపెనీ బిజినెస్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు గ్రో అవుతుంది అవి చూసుకుంటూ ఉండాలి తప్ప ఇన్వెస్ట్మెంట్ చేసినాక ప్రైస్ని చూసుకుంటా ఉంటే మాత్రం మీరు ఉండలేరు అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అసలు ఇన్వెస్ట్మెంట్కి ఏమేం చేస్తారో అసలు పారామీటర్స్ ఏం చూడాలని స్టడీ చేయండి చెప్పినా సార్ డేహెచ్ ఇండియా చూస్తే కనుక ప్రైస్ టు ఎన్నింగ్ సిక్స్ ఇంత చీప్గా స్టాకు ట్రేడ్ అవుతుంది అంటే మార్కెట్ ఇంకా దీన్ని రికగ్నైజ్ చేయలేదు వెలుగులోకి వచ్చినాయి కాదు వెలుగులోకి రాని వాటిని గురించి పట్టించుకోవాలి కొన్నైనా అందులో ఇదొకటి అర్థమవుతుందా రీసెంట్ ఎర్నింగ్స్ సరిగ్గా లేవు కాబట్టి పీజీ కూడా వన్ కన్నా తక్కువే చూపిస్తుంది సో అది కూడా అండర్ వాల్యుయేషన్స్లోనే ఉంది సో ఆ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు త్రీ క్వార్టర్స్ బాగాలేదు కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తున్నాయి అర్థమవుతుందా సో అలాగే సో మనకి ఇన్వెస్టర్స్ చూడండి సెవెంటీ త్రీ పర్సెంటేజ్ వాళ్లే ఉన్నారు అర్థమవుతుందా సో ఎఫ్ఐస్ ఇంకా ఎంట్రీ అంటే వాళ్ళు ఇంకా ఐడెంటిఫై చేయాల ఈ స్టాక్ని అర్థమవుతుందా మీకు వెయిట్ చేస్తే కాస్త ఇది కోలుకుంటే ఏంటంటే మనకు అందదు ఈ స్టాక్ ఇట్లాంటివి ఏంటంటే బ్యాగర్స్ కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైవ్ టు టెన్ ఇయర్స్ మినిమమ్ సో మనకి టూ టు త్రీ ఇయర్స్ రివ్యూ చేసుకుంటూ ఉండాలి మనం ఏం జరుగుతుందో చూసుకుంటా ఉంటాం కానీ ఏంటంటే ప్రతి క్వార్టర్కి ఆవేశపడాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా బిజినెస్ ఫండమెంటల్లో ఏం తేడా లేదు చూడండి అంటే ఏషియన్ గ్రానెట్ సో గతంలో స్టడీ చేసుకుంది ఇది సో చూడండి సేల్స్ గ్రోత్ బాగుంది అర్థమవుతుందా సో అలాగే వాళ్ళు ఏంటంటే మధ్యలో స్ట్రగుల్ అయ్యారు మీరు చూడండి ట్వంటీ త్రీ లాస్ పోస్ట్ చేశారు సో అలాగే ట్వంటీ ఫోర్ లాస్ పోస్ట్ చేశారు కానీ తగ్గించారు చూడండి ఎందుకంటే ట్వంటీ త్రీలో మనం వాళ్ళ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ చూస్తే కనుక వాళ్ళ మనీ దేనికి స్పెండ్ చేశారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి అవి చూసాం కొత్త ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేశారు అట్లాగే సో ఆఫ్ బిజినెస్ కాకుండా వాళ్ళు శానిటరీ వైపు కూడా మార్కెట్ షేర్ని గ్రాప్ చేద్దామని చెప్పి ఆ సెగ్మెంట్లోకి ఎంటర్ అయ్యారు ఓవరాల్గా మార్కెట్ షేర్లో టెన్ పర్సెంటేజ్ గ్రాప్ చేద్దామని వాళ్ళు ఏం చేస్తున్నారు సో అలాగే టూ థౌజండ్ థర్టీ కల్లా సేల్స్ గ్రోత్ అనేది సిక్స్ థౌజండ్ దాకా వెళ్ళొచ్చు అనేది వాళ్ళు చెప్తున్న గైడెన్స్ వాళ్ళు దగ్గర దగ్గర దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు చూస్తే కనుక సో రీసెంట్ క్వార్టర్స్లో ఆ నెగిటివ్ నుంచి ఏంటంటే స్లో స్లోగా ఏంటంటే బయటకు వచ్చి కాస్త ఇప్పుడే న్యూట్రల్గా కూడా వచ్చారు వాళ్ళు చెప్పినవి ఏంటంటే గతంలో టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు చెప్పినాయి తగ్గట్టుగా స్టెప్స్ వేస్తున్నారా లేదా అనేది క్వార్టర్లీ రిజల్ట్స్లో కనిపిస్తుంది అర్థమవుతుందా ఒకేసారి ఏంటంటే ఒక ఒక కాస్త సిడ్బ్యాక్ వచ్చినప్పుడు సపోజ్ ఫీవర్ వచ్చింది తగ్గినా కూడా వెంటనే ఏంటంటే పరిగెత్తేసి గబగబా మనం వెళ్ళలేం కదా తినలేం కదా అందుకని పేగు ఆల్రెడీ ఏంటంటే డైజెషన్ ఇబ్బంది పడి ఉంటుంది స్లోగా అవుతుంది అట్లాగేంటంటే బిజినెస్ రికవర్ ఉంది మంచి స్ట్రాంగ్ క్లైంట్స్ ఉన్నాయి ఏషియన్ గ్రాండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్ అది అర్థమవుతుందా సో ఆ గ్యాస్ ప్రైజ్ల వల్ల ప్రెజర్ పడి కాంపిటీషన్ వల్ల మార్జిన్ మీద ప్రెజర్ పడింది అర్థమవుతుందా దాన్ని స్క్లోజ్లోగా చేసుకొని వేరే వేరే సెగ్మెంట్స్లోకి ఎంటర్ అవుతా గ్రో చేస్తున్నారు టైం ఇస్తే సో మంచిగా స్కోప్ ఉన్న స్టాకు ఏదైనా డిప్స్ వస్తే మళ్ళీ ఏంటంటే మనం స్టడీ చేసుకుంటాం ఇప్పుడున్న ప్రైస్కి అయితే కాదు డిప్స్ వస్తే కనుక మళ్ళీ ఒకసారి నేను స్టడీ చేస్తాను మన ఛానల్లో ఉంటే ఎట్లాంటి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం జరుగుతుంది అది అంతేగాని ఇక్కడ డిస్కస్ చేయగానే మీరు సీఎంపిలో తీసేసుకొని పడింది పెరిగింది అని అంటే దయచేసి అడగద్దు అర్థమవుతుందా అలా చెప్ప ప్రైస్ కాదు ఇక్కడ థింగ్స్ బిజినెస్ స్టడీ చేయండి మీరు ఏ కంపెనీ అయినా సరే మీరు స్క్రీనర్లోకి వెళ్తే అక్కడ కింద రిపోర్ట్స్ ఉంటాయి రే రేటింగ్ ఏజెన్సీస్ రిపోర్ట్స్ ఉంటాయి అలాగే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి కంటిన్యూగా చూడండి ఒక మీరు ఒక త్రీ హండ్రెడ్ కంపెనీస్ ఫోర్ హండ్రెడ్ కంపెనీస్ మంచి కంపెనీస్ ఆల్రెడీ ఓల్డ్ రిపోర్ట్స్ అయినా పర్లా ఓల్డ్ రిపోర్ట్స్ అయినా పర్లా ఏదైనా మంచి కంపెనీల యొక్క రిపోర్ట్స్ చదవండి వాళ్ళు ఏ పాయింట్స్ థింగ్స్ వస్తున్నారు రిస్క్ ఏంటి ఎలా ఇస్తున్నారు రేటింగ్ వెయిటింగ్ అలా ఎలా ఇస్తున్నారు లోన్ ఎలిజిబిలిటీస్ ఏంటి అవన్నీ చూస్తా ఉంటే మీకు ఒక బ్రోకింగ్ కంపెనీ కానీ రేటింగ్ కంపెనీ కానీ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కానీ వాళ్ళు ఎలా స్టడీ చేస్తారో మనకి అర్థమవుతాయి సో నేను బెట్ చేస్తాను ఒక మీరు హండ్రెడ్ టూ హండ్రెడ్ రిపోర్ట్స్ చూస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన విధానం మారిపోతుంది లేదా కప్ అండ్ హ్యాండిల్ సపోర్ట్ రేషన్స్ ఇన్వెస్ట్మెంట్కి అవి కాదు మనం చూడాల్సింది అవి చూసారంటే మాత్రం ఇబ్బంది పడతారు చూడమేంట్స్ మాతో పాటు ట్రావెల్ అవ్వాలి అని అంటే అప్పుడప్పుడు వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటాం ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ పోస్ట్ చేస్తుంటాను బైసెల్ పోస్ట్ చేయకూడదు కాబట్టి ఆ వ్యూస్ ఆ కంపెనీ థింగ్స్ కంటెంట్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే ఈటీఎఫ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ పోస్ట్ చేస్తుంటాను అనమాట ఎట్లాగా థింగ్స్ ఏంటి ఈటిఎఫ్ని ఎలా స్టడీ స్టడీ చేయాలి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎవ్రీ మంత్ ఎలా స్టడీ చేసుకోవాలి అలాంటి పోస్ట్ చేస్తాను సో మీరు కూడా పార్ట్ ఆఫ్ అవ్వాలంటే మా గ్రూప్లో జరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను మల్లిక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద ఉన్న మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు క్రియేట్ చేసిన ఐడిని మిమ్మల్ని గ్రూప్లోకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఒక్కసారి మీరు గ్రూప్లోకి వస్తే లైఫ్ టైం ఫ్రీ చూడండి సార్ హెచ్డీ బ్యాంక్ సో మనం ఎంఎస్ఈఏ ఇండెక్స్ ఆ అప్డేట్ రాకముందే బయింగ్ జరుగుతుందని పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను ఎంఎస్సిఏ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని చెప్పాను వచ్చింది సో ప్రాఫిట్ బుకింగ్ వాళ్ళ ఏంటంటే ఫ్రెష్ ఈ ఈరోజు స్టార్ట్ చేశారు ఈరోజు స్టార్ట్ చేశారు ఇంకా వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ సెల్ ఆఫ్ ఇంకా స్టార్ట్ చేస్తే కిందకి వెళ్ళిపోయేది సో అంతే కదా వాళ్ళకి మనదేమో వన్ టు టూ లాట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాము లేదా వంద షేర్లు రెండు వందల షేర్లు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాం కాబట్టి వాళ్ళ మూమెంట్ మనకి అర్థం కదా వాళ్ళ స్టైల్ ఏంటనేది సో ఎందుకనంటే వాళ్ళు బై చేశారు సెల్ చేశారు మళ్ళీ ఫ్రెష్ బయ్యంగు స్టార్ట్ చేశారు వాళ్ళు వేలు వేలు లక్షలు క్వాంటిటీ ఉంటుంది కదా వాళ్ళకి అందుకని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తారు చూడండి నేను కూడా మీకు చెప్పింది ఏంటంటే ఎంఎస్సిఏ ఇండెక్స్లో హెచ్డిఎఫ్సి వెయిట్ పెరిగింది పీపుల్ ఊహించినంత పెరగలేదు అది నెగిటివ్ టెంపరీ కానీ హెచ్డిఎఫ్సీ ఫండా బ్యాడ్ బ్యాడేం కాదు సో గ్లోబల్గా థింగ్స్ కూడా కాస్త సెట్ అయిపోయాయి కదా వీళ్ళు ఫ్రెష్ బయింగ్ స్టార్ట్ చేశారు లేకపోతే కిందకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ వాళ్ళదేం పోయింది ఎట్టు పోయినా నష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు బై చేశారు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు ఫ్రెష్గా సేల్ చేసినా బై చేసినా ఇలా కంటిగా బై చేసుకునే టైంలో నష్టం ఉండదు ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీతో చేస్తుంటారు వాళ్ళు అర్థమవుతుంది ఎవరు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ చూడండి సార్ రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రీసెంట్గా డౌన్ ట్రెండ్ షార్ట్స్ కవరింగ్ మళ్ళీ ఫ్రెష్ సెల్లింగే జరిగింది ఇవాళ ఫ్రెష్ ఈ రోజు క్యాండ్లో ఐడెంటిఫై అయ్యింది అర్థమవుతుందా సో కాబట్టి సో వోల్టాలిటీ ఉంటుంది మళ్ళీ చూడండి ఇక్కడ గ్యాప్ డౌన్ ఉంది కదా సో గ్యాప్ డౌన్ ఉంది అని అంటే సో మీకు కమింగ్ డేస్లో హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యిందంటే మళ్ళీ డిప్ కొడుతూ ఉంటుంది వోల్టాలిటీతోనే వెళ్ళాలి కానీ మార్కెట్ పైకి వెళ్ళినా అంత స్మూత్ ర్యాలీస్ అయితే ఉండవు ఆ విషయం అనేది మీకు మండే నుంచి అర్థమవుతుంది నేను సండే వీడియోలో విఫలంగా చెప్తాను అన్నమాట సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వ్యూ పోయింది అని అనుకొని మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని తీసుకుంటాను ఇబ్బంది ఏం లేదు సో నేను తీసుకుంటాను ఎందుకంటే మామూలుగా వర్కౌట్ అయినప్పుడు పొగుడుతున్నారు కదా అప్పుడైనా సేమ్ ఫీలింగ్ ఉంటుంది పడిపోయినప్పుడు మీరు కేకలేస్తూ ఉంటారు కదా అప్పుడైనా సేమ్ ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఏమనిపిస్తుందో అది హానెస్ట్గా చెప్పి చెప్తున్నాను లేదా అనేది చూసుకుంటాను నేను అంతే అది ఫ్రెండ్స్ ఈ వీడియో బాయ్ గుడ్ డే